చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి కస్టడీలో ఏం జరగనుంది చంద్రబాబుకు మరో ప్రతికూల నిర్ణయం వెలువడింది రెండు రోజుల పాటు చంద్రబాబు విచారణకు వీలుగా సిఐడికి అనుమతిస్తూ తీర్పు వెల్లడైంది చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రెండు రోజుల రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది అటు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది దీంతో ఏసీబీ కోర్టు సిఐడి దాఖలు చేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్ పైన తీర్పు వెల్లడించింది అటు భవిష్యత్ న్యాయ పోరాటం చంద్రబాబు తరఫు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు బయల అంశంపై ఎలాంటి అడుగులు వేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి కోరిన విధంగా ఐదు రోజులు కాకుండా రెండు రోజుల సిఐడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు జైలులో ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్లోనే ఉంటారని చెప్పారు సిఐడి కస్టడీకి ఇవ్వాలని అడుగుతోందని మీ తరఫు న్యాయవాదులు అవసరం లేదని చెబుతున్నారని చంద్రబాబుతో పేర్కొన్నారు తనను అకారణంగా జైల్లో పెట్టారని న్యాయమూర్తితో చంద్రబాబు చెప్పారు తాను దాని గురించి ఆవేదన చెందుతున్నానని పేర్కొన్నారు తన గురించి దేశంలో అందరికీ తెలుసని వివరించారు అన్ని విషయాలు నోట్ చేసుకున్నానని చెప్పిన న్యాయమూర్తి చట్టం అందరికీ సమానమేనని వ్యాఖ్యానించారు చంద్రబాబుపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని విచారణలో అన్ని తేలుతాయని అన్నారు రిమాండ్ ను శిక్షగా భావించవద్దని పేర్కొన్నారు జైలులో చంద్రబాబుకు అందిస్తున్న సౌకర్యాలపైన న్యాయమూర్తి నివేదిక కోరారు జైలులో ఇబ్బందులు ఎదురైతే తనకు చెప్పాలని సూచించారు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందని సిఐడి వాదించింది ఈ కేసులో మూడు వందల యాభై ఒక్క కోట్ల మేర స్కామ్ జరిగిందని నిబంధనలకు వ్యతిరేకంగా దీనికి సంబంధించి చంద్రబాబును విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందని కోర్టు ముందు సిఐడి వాదనలు వినిపించింది ఇదే సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాది లోధ్రా సిఐడి వాదనలతో విభేదించారు చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసి తీసుకొచ్చిన తరువాత సుదీర్ఘంగా విచారించారని మరోసారి కస్టడీకి అవసరం లేదని వాదించారు అసలు చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో లేదని వాదించిన న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని వివరించారు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలలో వాస్తవాలు లేవని రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులో చంద్రబాబు ప్రస్తావన చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఎన్ఎస్జీ భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారని అన్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడమే కాకుండా కస్టడీకి కోరడమేంటని ప్రశ్నించారు హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది